మినపప్పు గార అల్లము పచ్చిమిరపకాయ వేసుకొని పప్పు రుబ్బుకొని దానిలో తోటకూర పాలకూర సన్నగా తరిగి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కొని సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ ఆకుకూర కలిపి గారెలు వేసుకుంటే గారె చాలా మెత్తగా ఉంటుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా మిక్సీ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకుకూరతో గారె చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి. ఈ పిండిలో జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసి బాగా కలిపేసుకొని ఆకుకూర జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ మనం బాగా కలిపి సరిపడినంతగా వేసుకుంటే గారె చాలా టేస్టీగా ఉంటుంది. తెచ్చుకొని కాయని పెట్టేసుకొని కారు మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలి. పలసగా కాకుండా కొంచెం మెందుగా చేసుకొని ఇప్పుడు మనకి గార కాలింది బాగా అనుకుంటే ఇలా గోల్డ్ కలర్ రావాలి. అది తెలియని వాళ్ళు దీనిలో కలిపే ఉల్లిపాయని మనం ఎర్రగా కాలితే గారి కాలిందని అర్థమైంది. ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసుకుంటే మంచి వాసన వచ్చింది గారి కాలేలో, మనం గారి రెడీ అయినట్టు తెలిసిపోయింది. గారెలు రెడీ అయ్యి గోల్డ్ కలర్కి వచ్చింది. ఈ గారెలోకి కొబ్బరి కారం నెయ్యి వేసి నంచుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి కారం లేకపోతే మామిడికాయ చట్నీ అయినా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే మామిడికాయ చట్నీ వేసుకుంటాను.